हेलो फ्रेंड्स रिज़वान हियर इंतकमुंदु वीडियोलो नेनु मीकु प्रोडक्ट योक्क रीडिजाइनिंग गुरिंचि चेप्पानु दानिकि कंटिन्यूएशन गा ई वीडियोलो नेनु मीकु इंका कोन्नि विषयालु रीडिजाइनिंग गुरिंचि चेप्तुन्नानु इप्पुडु इक्कड एग्जांपुल गा इंतकमुंदु चेप्पिनट्टु వేరే కంట్రీస్ నుంచి ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకొని మరియు దాన్ని రీడిజైన్ చేసి ఒక మంచి కొత్త ప్రోడక్ట్గా తయారు చేసి వేరే కంట్రీస్కి అమ్మడం అనేది చాలా చోట్ల జరుగుతుంటుంది ఎక్స్పోర్ట్లో. అయితే మీరు కూడా ఇలా చేయాలంటే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకో విషయం ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏముందంటే, ఒక ఐటెం ఏమన్నా రీడిజైన్ చేసినప్పుడు, అసెంబుల్ చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ ప్రోడక్ట్ అసెంబుల్డ్ ప్రోడక్ట్ అనేది వేరే కంట్రీకి వెళ్తుంది. అయితే వేడి కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఒక ఐటము చిన్న చిన్న పార్ట్స్ మనము ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, దాన్ని ఒక పెద్ద ప్రోడక్ట్గా మనం తయారు చేస్తాం. కానీ తయారు చేసే చిన్న ఐటమ్స్ని తీసుకొని వచ్చి పెద్ద ప్రోడక్ట్గా తయారు చేసిన తర్వాత దాన్ని షిప్మెంట్ చేసినారనుకోండి, అయితే ఆ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. ఆ స్పేస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇక్కడ నుంచి పంపించే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. షిప్పింగ్ కాస్ట్ అనేది చాలా వరకు పెరిగిపోతుంది. అక్కడ ఏం జరుగుతుంది, కాంపిటీషన్లో మీకు ఆ ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్ అనేది రాదు. ఎందుకంటే వేరే వాళ్ళు చీప్లో ఇస్తారు, మీరు హై ప్రైస్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే షిప్పింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మీరు చిన్న పార్ట్స్ తీసుకున్నారు, దాన్ని ఒక పెద్ద ఐటమ్గా తయారు చేసినారు. దాని తర్వాత ఏమవుతుంది, షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది, మీకు అంత ప్రాఫిట్స్ రావు. ఆర్డర్స్ అనేవి బయర్స్ మీకు ఆర్డర్స్ అనేవి ఇవ్వరు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, మీరేం చేయాలంటే ఆ పార్ట్స్ని అసెంబుల్ చేసిన తర్వాత దాన్ని మరియు విడదీసి రీఅసెంబుల్ చేసేలాగా తయారు చేసినట్టయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ ఐడియా ఉంటుంది. అంటే అది తయారు చేసి దాన్ని డిజైన్ చేసుకున్న తర్వాత దాన్ని మరి రీఅసెంబుల్ చేసి మరి అలా షిప్మెంట్ చేసేసి అక్కడ మళ్ళీ వాళ్ళు అక్కడ కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు దానికి అసెంబుల్ చేసుకునేటట్టు చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఇందులో ఒక టెక్నికల్ ఇష్యూ ఏమొస్తుందంటే, మీరు ఇక్కడ మొత్తం ప్రాడక్ట్స్ని డిఫరెంట్గా చేసేసి అలా పంపించినట్టయితే, అక్కడ మీరు ఇన్స్టాలేషన్ చేయడానికి ఆ కంట్రీకి, ఇక్కడ నుంచి మీరు యూరప్ పంపిస్తున్నారు, యుఎస్ఏ పంపిస్తున్నారు, ఎక్కడైనా పంపిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ రీఅసెంబుల్ చేయడానికి మీకు అక్కడ మీ క్యాండిడేట్స్ని పంపించాలి. అంటే ఇన్స్టాలేషన్ చేయాలి కదా, మరి అక్కడ కస్టమర్కి అలా తయారు చేసి ఇవ్వాలి, అక్కడ ప్రాబ్లం అనేది వస్తుంది. దానిలో కూడా మీకు కాస్ట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు మీ వర్కర్స్ని అక్కడ పంపించాలి ఆ కంట్రీకి, ఇన్స్టాలేషన్ మెషిన్స్ ఇన్స్టాలేషన్స్కి, లేదంటే ఇంకా వేరే ఐటమ్స్కి. ఇక్కడ కాస్ట్ అనేది పెరుగుతుంది. అయితే దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. మరియు తక్కువ టైంలో ఇక్కడ నుంచి పంపించినా కానీ వితిన్ తక్కువ టైంలో అక్కడ వాళ్ళు మీ వాళ్ళు రీఅసెంబుల్ చేసేసి ఆ ప్రోడక్ట్ని రెడీ చేసేసి అక్కడ వస్తారా, ఎంత టైం పడుతుంది, ఎంత ఖర్చు వస్తుంది, దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ప్లస్ దాంతోపాటు ఇక అలాగే ప్రోడక్ట్ మీరు పంపించేస్తే దానికి కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది. అయితే ఒక పార్ట్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తారా, మూడు పార్ట్స్గా డివైడ్ చేస్తారా, అది కూడా డిసైడ్ చేసుకోవాలి. లేదు మీరు మీ ఇన్స్టాలేషన్ క్యాండిడేట్స్ని టీమ్ని అక్కడ పంపించలేరు, అయితే మీరు అక్కడ కరెక్ట్గా గైడ్లైన్ మాన్యువల్స్ కావచ్చు, లేదంటే వీడియో సిటీస్ కావచ్చు, ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, దాన్ని ఎలా సెట్టింగ్ చేసుకోవాలి, ఎలా నట్లు బోట్లు టైట్ చేసుకోవాలి, ఇదంతా దాని గురించి సంబంధించి ఐటెంకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, సిడీస్ కావచ్చు, లేదంటే ఇంకా మాన్యువల్ రిటర్న్ మాన్యువల్ విత్ ఫోటోగ్రాఫ్స్, ఇదంతా కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో డీటెయిల్గా రాసినట్టయితే 100% మీకు ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ యొక్క సేల్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మీరు వేరే కంట్రీస్ నుంచి రా మెటీరియల్ రా ప్రోడక్ట్స్ తెచ్చేసి దాన్ని ఒక ప్లేస్ తయారు చేస్తున్నారు, కానీ నెక్స్ట్ పంపించేటప్పుడు మళ్ళీ విడదీసి పంపిస్తున్నారు. అయితే దాంతోపాటు యూజర్ మాన్యువల్స్ కావచ్చు, లేదంటే సిడీస్ కావచ్చు, లేదంటే ఇన్స్టాలేషన్కి సంబంధించిన మీ టెక్నికల్ టీమ్ని అక్కడ పంపించినట్టయితే ఎంత కాస్ట్ పడుతుంది అంత క్యాల్కులేట్ చేసుకుని ఇవన్నీ పెట్టినట్టయితే ఎక్సలెంట్గా మీ బిజినెస్ అనేది మూవ్ అవుతుంది, మీకు 100% అనేది బెనిఫిట్ అవుతుంది. అయితే దాంతోపాటు ఇంకో విషయం ఇక్కడ ఏముందంటే, టెక్నికల్ థింగ్స్ని కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీరు ఒక మెషిన్ తయారు చేసినారు, అందులో ఎలక్ట్రిసిటీ పాసింగ్ డిఫరెంట్ విధంగా ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెట్టేది ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా
ఇక్కడ టెక్నికల్గా చూసినట్టయితే మనము మన ఇండియాలో వాడే ఎలక్ట్రిసిటీ డిఫరెంట్ వేలో వాడతాము, ఏసీ డిఏసీ టైప్లో వాడతాము. అమెరికాలో చూసినట్టయితే వాళ్ళు కూడా డిఫరెంట్ వాడతారు. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఇంటిలో ఉన్న వైరింగ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది, మన ఇండియాలో ఉన్న వైరింగ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వైరింగ్ డిఫరెంట్ ఉండడం వల్ల మీరు తయారు చేసే ప్రోడక్ట్ మషిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది వాళ్ళకి అమెరికాలో సూటబుల్ అవుతుందా కాదా, మరియు అక్కడి నుంచి తెచ్చే ఐటమ్స్, ఇప్పుడు చైనా నుంచి తెచ్చే ఐటమ్స్ ఇక్కడ అసెంబుల్ చేసేటప్పుడు మీకు అది కరెక్ట్గా సూటబుల్ అవుతాయా కావా, ఆ ఎలక్ట్రిసిటీ పాసేజ్ కావచ్చు, లేదంటే ఆ మషీనరీకి సంబంధించిన ఇంకా వేరే ఐటమ్స్ కావచ్చు కరెక్ట్ సూటబులా కాదా అది కూడా చూసుకోవాలి. లేదంటే మీరు ఇక్కడ మొత్తం మషీన్ తయారు చేసేస్తారు కానీ ఆ ఎలక్ట్రిసిటీ అక్కడ అమెరికా వెళ్ళినప్పుడు, అక్కడ యుఎస్లో ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళ కనెక్షన్స్ పెట్టేస్తే అది బ్లాస్ట్ కావడము లేదంటే రిస్కీగా మారడము జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు కరెక్ట్ ప్రొసీజర్లో ఫస్ట్ తెలుసుకొని అక్కడ ఎలాంటి కరెంట్ వాడుతున్నారు, మషిన్స్కి ఎలాంటి కరెంట్ వాడుతున్నారు, లేదంటే మోటార్స్లో ఎలాంటి టైప్ ఆఫ్ మెకానిజం ఉంది, ఇదంతా తెలుసుకున్న తర్వాత మీరు ఎక్స్పోర్ట్ చేస్తే 100% మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. దాంతో మీకు చాలా వరకు ఎక్కువ ఆర్డర్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇంకా మీకు ఇంటర్నేషనల్ ఐడియాస్ కావాలి ఎక్స్పోర్ట్స్లో, మరియు ఫ్యూచర్లో మీ కంపెనీ యొక్క ఎన్నో రేట్లు పెరగాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ప్లస్ దాంతోపాటు బయర్స్ డేటా, బయర్స్ కమ్యూనికేషన్ అగ్రిమెంట్స్లో కూడా హెల్ప్ చేస్తాము. ఆల్ ద మీరు వచ్చి కలవండి, మీటింగ్కి రండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.